గౌరవనీయులైన తెలంగాణ బీసీఎస్ ఎస్టీ విద్యావంతులకు మేధావులకు మరి వేదిక మీద ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ ముఖ్యమైనటువంటి వివిధ వేదికల నుంచి వచ్చిన రాఘవేంద్ర ముదిరాజ్ గారికి మరియు వినోద్ యాదవ్ గారికి మరియు పూసల సాయిబాబా గారికి హరీష్ గౌడ్ గారికి అబ్దుల్ రహమాన్ గారికి దళిత ఉద్యమాల నుంచి వచ్చినటువంటి దుర్గా ప్రసాద్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికి నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక రాజకీయ పోరాటాన్ని సంకల్పిస్తూ ఒక వేదికని ప్రారంభించడానికి ఒక వేదికని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటన చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏమిటి ఆ వేదిక చూస్తే వేదిక పేరు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన జేఎస్సీ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన చేసి ఈ పేరు ఈ పదబంధం ఏంటి అసలు అంటే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి దాన్ని సాధించడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణలో రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి ఎవరు ఏర్పాటు చేయాలి తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు 90% మంది పీడిత ప్రజానీకమైన 90% తెలంగాణలో నివసిస్తున్న 3.5 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు తమ కాళ్ళ మీద తమ స్వరాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద స్థాపించుకోవడానికి రాజ్యాధికారాన్ని సాధన చేయడానికి ఆ సాధించుకోవడానికి తెలంగాణ గడ్డ మీద ఈ జేఏసీని ఈరోజు రాజ్యాధికారం అంటే తెలియని సందర్భంలో రాజ్యం అంటే రాజ్యాధికారం అంటే 90% మంది బీసీఎస్సీ ఎస్టీలు తమ రాజ్యాన్ని సంపాదించుకోవాలి తమ రాజ్యాన్ని నిర్మించుకోవాలనే సోయిని జ్ఞానాన్ని ఇచ్చిన మాన్యశ్రీ కాంశీరామ్ 18వ వర్ధంతి సందర్భంగా ఆయన కలని సాకారం చేస్తామని ఈరోజు తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీని ప్రకటిస్తున్నామని మీ అందరి మధ్యలో తెలియజేస్తున్నాను దీని విధి విధానాలు దీని ప్రణాళిక దీని సంబంధించిన సంపూర్ణమైన నడక నడత ఇవన్నీ ఈ నెల చివరిలో వచ్చే నెల మొదటి వారంలో ఒక విస్తృత స్థాయి అనేక సామాజిక వర్గాల తటస్థులైనటువంటి వారిని అనేక రంగాల్లో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ విద్యావంతులు బుద్ధిజీవుల్ని అందరినీ పిలిచి ఈ తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ యొక్క విస్తృత అర్థాన్ని దాని విస్తృత పని విధానాన్ని దాని యొక్క సంపూర్ణమైనటువంటి లక్ష్యాన్ని దాని నడక మొత్తాన్ని ఆ రోజు వివరించాలని ఈరోజు కాంశీరామ్ గారికి తెలంగాణకి మరి ప్రత్యేక అనుబంధం ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ సమయాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గడపడం ఇక్కడ మన అణగారిన వర్గాల ప్రజలకి రాజ్యాధికారం అందించాలనే ఒక వజ్ర సంకల్పంతో ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉన్న ఈ తెలంగాణలో భయంకరమైనటువంటి బీసీఎస్సీ ఎస్టీ దళారీ వ్యవస్థ వల్లనే కాంశీరామ్ కల చెదిరిపోయింది ఆ కాంశీరామ్ కల ఈ దళారీ వ్యవస్థని ఛేదించుకొని
దళారీ వ్యవస్థని అంతం చేసి ఉత్తరప్రదేశ్ లాగా తెలంగాణలో కూడా అణగారిన వర్గాలకు రాజ్యం అందించాలని ఆయన కల నెరవేర్చకుండానే ఆయన మరణించడం జరిగింది. మరి ఆ కలను ఎవరు నెరవేర్చాలి అంటే తెలంగాణలో విద్యావంతులైన బీసీ ఎస్సీ ఎస్టీ మనమే. మరి ఈ కలని సాకారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సాధన దీన్ని విజ్ఞులైన చాలా మంది అసలు తెలంగాణ రాజ్యం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సాధన అంటే అది తెలంగాణ రాజ్య సాధనే, కానీ తెలంగాణ రాజ్య సాధన అని అనలే. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాం ఈనాటే అన్నారు. తెలంగాణ రాజ్యం తెచ్చుకుందామంటే ఈ రాజ్యం ఎవరికి అనే ప్రశ్న వస్తుంది. రాష్ట్రం అంటే అమాయకులంతా అందులో పడిపోతారు. తెలంగాణ రాజ్య సాధన అంటే అది రెడ్లకు వస్తుందా వెలమదొరలకు వస్తుందా, ఆ రాజ్యం ఎవరికి అని మనం ప్రశ్నిస్తాం. అందుకని తెలంగాణ రాష్ట్ర సాధన అని తొలి ఉద్యమంలో మలి ఉద్యమంలో రెండు ప్రాంత రెండు కాలాల్లో ఒకసారి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజాసమితి పేరుతో 69-72 ఆ ప్రాంతంలో తెలంగాణ ప్రజాసమితి పేరుతో చెన్నారెడ్డి మరియు భూస్వాములైన తెలంగాణలో